గుంటూరు ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆటోనగర్ 1-2 ఫేజ్లో టైర్లు రీబటన్ చేస్తున్న గోడౌన్లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ అయి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. గోడౌన్ నుండి భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో గోడౌన్ బయట ఉన్న లారీలతో పాటు పాత టైర్లు, మరికొన్ని వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక శాఖ అధికారులతో పాటు పెదకాకాని పోలీసులు సంయుక్తంగా మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. దగ్గరలో ఉన్న 5 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు శ్రమిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో లక్షల రూపాయల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తారు. తనకున్న ఒక ఆధారం అగ్నికి ఆహుతైపోయాయని గోడౌన్ యజమాని బోరున విలపిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ అధికారులు షార్ట్ సర్క్యూట్ లేక మరేదైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆటోనగర్లో ఫెస్టివల్లో ఫైర్ యాక్షన్ ప్రకారం జరిగింది. ఇమీడియట్గా సమాచారం ప్రకారం రాగానే మన ఫైర్ వాళ్ళకి కబురు ఇచ్చి డిఎఫ్ఓతో మాట్లాడి ఆల్రెడీ 2 ఫైర్ ఇంజిన్ వచ్చినాయి, మంటలు ఆపుతున్నాయి, ఇంకా కూడా 2 వస్తున్నాయి, తీసుకుని వచ్చి అంటే మేము అదుపులో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏమేమి తగ్గదు ఫస్ట్ అయితే రీబటన్ చేయడం కోసం మన డ్యామేజ్ డైర్లు పెట్టుకున్నారు. అయిన తర్వాత బ్యాటరీస్ తగలబడి షాప్లో సార్ గోడౌన్స్ అంటే సార్ చిన్న చిన్న కుట్టు సార్ ఇదంతా కూడా వాళ్ళు కుట్లో పెట్టుకుంటారు, తగలబడ్డాయి. మంటలు అదుపులో చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఎంతవరకు కాస్ట్ తెలియదు సార్.